నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం ఒక మాస్టర్ డే దగ్గరికి వచ్చాం దాని ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూపర్ అమ్మా మీరు స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీనా లేకపోతే మధ్యలో చేంజ్ అయ్యారు స్టార్టింగ్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై అంటే స్టూడెంట్ లీడర్ యూత్ కాంగ్రెస్ అంటే అవగాహన అంటే ఇంకోటి స్టూడెంట్ లీడర్ యూత్కు సంబంధించింది అందులో పనిచేస్తూ అట్లనే సీనియర్ కాంగ్రెస్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే మీకు చాలా పిచ్చి అని విన్నాము సో అంతగానం ఇష్టపడడానికి రీజన్ ఏంటి అమ్మాయి ఎందుకు ఇష్టం అంటే రీజన్ ఏముంటుందో ఏముండదో ఇది అంతే ప్రజెంట్ ఇంతకుముందు మనకి ఎలక్షన్స్ నడిచాయి ఏది జిహెచ్ఎంసి ఎలక్షన్స్ ఓటమే గెలుపు కామన్ అంటే ప్రెజెంట్ అసలుకి కాంగ్రెస్ పరిస్థితి చూస్తే చాలా అంటే చాలా పరిస్థితి ఏం లేదు కానీ ఓట్ బ్యాంక్ ఉన్నది అక్కడ కరెక్ట్గా టికెట్ల కాడ కొద్దిగా మిస్టేక్స్ రావడంతో నారాజుగా క్యాడర్ అన్నారు అంతే అంటే అంతకుముందు ముందు ఎలక్షన్స్లో చూస్తే మినిమం ఒక సెంటిమెంట్ పనిచేసింది అప్పుడు సెంటిమెంట్ పనిచేసింది టీఆర్ఎస్ ఏంటంటే ఆయన ఏదో పూకేస్తాడు పొడిచేస్తాడు అని నమ్మిన అది ఉండే ఆయన పీకుడేమో జనాలు పీకేసారు వరద బాధితులంతా కలిసి అంటే చాలామంది ఇవి సెంటిమెంట్లు అవి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని బయట అంటున్నారు అమ్ముడు పోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు రోడ్ ఏడికైనా పోతుందా నేల ఏడికైనా పోతుందా నేల ఏడిగిపోదా అంటే పార్టీ ఎడిగిపోదు ఉన్న మనుషులు అవసరాలకు వచ్చి సంపాదించుకొని పోతురు నిజమైన వర్కర్లు కార్యకర్తలు జెండా పట్టుకొని ఏ పదవి ఆశించకుండా ఏ కార్యకర్తనైతే నా పార్టీ బాగుండాలంటోళ్లకు పార్టీలు గుర్తించకపోవడంతో నారాజుగా ఉంటారు కానీ పార్టీలు చేంజ్ గారు కానీ ఆడోడు ఈడవడు ఎలిగాడు పులిగాడు అట్లా చేంజ్ అవుతుంటారు అంతేం లేదు దానివల్ల పార్టీకి మురగదు అంటే మీరు కూడా చెప్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడు పోయారు ఇతర పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు అమ్ముడు అమ్ముడు పోలేదు కానీ కాంగ్రెస్ పార్టీల మధ్యలో వచ్చిపోయిన వాళ్ళు అమ్ముడు పోయారు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు అలానే ఉన్నారు అలానే ఉన్నారు కొంతమంది పోయారు ఎందుకంటే అదే చెప్పినా కదా ఫస్ట్ ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా సరైన అవకాశం చేయవాలనుకున్నది ఇప్పుడు ఉదాహరణకు మా గురువు వర్యులు ముఖేష్ అన్న గారి కొడుకు విక్రమ్ గౌడ్ అని ఉండే అతనికి సిటీ ప్రెసిడెంట్ ఇస్తే ఈరోజు సిటీలో ఒక ముప్పై సీట్లు గెలిచేవి అదే మేర్ అభ్యర్థి అయినప్పుడు సిక్స్టీన్లో పార్టీ ప్రతి క్యాండిడేట్కు నేనున్నా భరోసా అని చెప్పేసి పార్టీ ఫండ్ పెట్టిండు ఈరోజు పార్టీ గుర్తించింది కానీ సరైన అవకాశాలు ఇవ్వలేదు అందుకనే కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి బయట ప్రజలు అంటున్నారు అసలు సత్తా చాడడం చేత కానీ వాళ్ళు పోటీ చేయడం ఎందుకు పైగా పోటీ చేసింది కాక బయట ఇతర పార్టీలకు అమ్ముడు పోవడం ఎందుకు అని అంటున్నారు దీని గురించి ఏమంటారు టూ థౌజండ్ నైన్లో సత్తలేంది టీఆర్ఎస్ పార్టీ అని అన్న మరి టూ థౌజండ్ నైన్లో నిలవటానికి భయపడ్డ కేసీఆర్ సార్ ప్రభుత్వమే కదా టూ థౌజండ్ నైన్ తర్వాత అంతకుముందుకు బీజేపీ పార్టీ కూడా గదే ఉంది కదా అయితే ప్రజలు కొత్తదనం కోరుకుంటారు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఓడిపోయినప్పుడు టూ థౌజండ్ ఫోర్లో ఆ రోజు కూడా బీజేపీ పైన అయిపోయింది అన్నారు అల్లా కూడా ఎవరో పుట్టిరు ఇవాళ పీఎం అయ్యారు పార్టీ నేషనల్లా ఇయాల పార్టీ గుర్తింపు వచ్చింది ఈ పార్టీలో కూడా మళ్ళీ ఒక లీడర్ అంటే ఆయన మంచి వాళ్ళు మా రాహుల్ గాంధీ గారు మంచి యువతను తీసుకొద్దామనుకుంటున్న నెక్స్ట్ టర్మ్లో చేంజెస్ వస్తాయి మరి కాంగ్రెస్ వీళ్ళు చూస్తే దారుణంగా ఓడిపోయింది దారుణం ఏం లేదు ఇప్పుడు ఒకటి ఒక్కొక్కటితో ఓడిపోయినా ఓడిపోయినట్టే అట్లా అని చెప్పేసి ఈక్వెల్ ఓట్లు ఐదు ఐదు ఓట్లు పడ్డప్పుడు ఒక ఓటు పడ్డప్పుడు దానివల్ల ఏం పెద్ద ఫరక్ పడదు దాన్ని సర్ది చేసుకోడానికి ఇప్పుడు ప్రయత్నిస్తుంది కొత్త పీసీసీ కమిటీ ఏదన్నా ఉంటే దానికి కంపల్సరీగా ముందడు తీసుకోవచ్చు మీ సైన్ నుంచి చూస్తే వేరే ఒక మీ నియోజకవర్గంలో లేడీ నిలబడారు సో తను కూడా ఓడిపోయారు నియోజకవర్గంలో కాదు డివిజన్ లో డివిజన్ లో సారీ ఓడిపోయారు ఒకవేళ అంటే అప్పట్లో మగవారికి ఛాన్స్ లేదు ఓన్లీ కేవలం లేడీస్ ని నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో మీరు నిలబడలేదని అని అన్నారు ఒకవేళ ఏమంటారు మగవారికి కూడా ఛాన్స్ ఉంటే మీరు నిలబడే వాళ్ళ అంటే పార్టీ గుర్తించి నిజంగా కూడా పదిహేను రోజులు బీఫామ్ ఆపింది నా కోసం అంటే ఇంట్లో వాళ్ళని లేడీస్ని లేవు లేకుంటే కంపల్సరీ డివిజన్ గెలిచే సీటు ఓకే ఎవరినో అనన్ పర్సన్ని లాస్ట్కు నేను వద్దనడంతో వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి పాపం రాజకీయం తెలియదు పాపం తెలియక కరెక్ట్ లైన్ చే అప్పటికి ఆరు రోజులే టైం ఉంది ఆరు రోజులలో క్యాండిడేట్ డిసైడ్మెంట్ ఏడా కావాలి బూత్ లిస్ట్ ఏడ కావాలి బూత్కు టెన్ మెంబర్స్ని ఎడ జమ చేయాలి ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ ఒక చిన్న ఈ ఒక మూడో నాలుగో రూములు ఉన్నప్పుడు దాన్ని ఊక్కోగలుగుతారు చేయగలుగుతారు ఇంత తుడవగలుగుతారు అదే పెద్ద ప్రగతి భవన్ లాంటి ఒక కోట ఉంది ఎన్ని రోజులలో ఊడుస్తారు దాన్ని మినిమం నిలబడుతుంది నీలాంటి వాళ్ళకైతే నాలాంటి వాళ్ళకైనా అదే విధ అయితే టైం లేకుండా వాళ్ళు అన్ని అంశాలు విజయం చేసుకొని దిగిరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే లోపల కొద్దిగా లేట్ అయింది ఆ టికెట్లు దీన్ని నాలుగు రోజుల టైంలో చేయలేని క్రమంలో డిస్టబుటింగ్ వాళ్ళకంటే సరే తెలియదు అన్నారు ఓకే మీకంటే కొంచెం అంత నాలెడ్జ్ ఉంది మీరు చేయగలుగుతారు సో మీ సైడ్ నుంచి మరి మీ ఫ్యామిలీ తరపున మీ వైఫ్ నన్ను నిలబెట్టాల్సిందే అనుకున్నాము ఓకే బట్ మీరు నిలబెట్టలేకపోవడానికి రీజన్ ఏంటంటే తెలుసుకోవచ్చు చూడమ్మా మా తాతలేం వారసత్వ రాజకీయాలు కాదు కేసీఆర్ ఫ్యామిలీలో తవ్వగల తర్వాత ఎవరిని నిలబెట్టడానికి మేము ఏదో కింది స్థాయి నుంచి వచ్చినాం లీడర్షిప్లో ఉండాలని ఇంకో మా భార్యను నిలబెట్టి గెలిపించిన తర్వాత వీడు ఇవ్వాలనే లీడర్ అయ్యిండు రేపు ఇంకో అలా భార్యను తెచ్చి ఇంకో తమ్మిని తెచ్చడేమో అని బద్నాములు వద్దని మేము పార్టీకి ఒకరమే ఉండాలని నిర్ణయించు మీ డివిజన్లో తను ఓడిపోయి సో ఒకవేళ మగవారిలో ఉంటే గెలిచే వాళ్ళ అనేది అంటే మన మీద డిపెండ్స్ ఏంటంటే నా మీద నమ్మకం ఉన్నోళ్ళు నేను నిలబెడితే తెలుస్తుండే ఎందుకంటే పరిణామాలు వేరే తీరుకుంటుండే అంటే చాలా మంది అన్నారు అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు ప్రతి ఒక్క దాంట్లోనే ముందంజలో ఉంటారు ఏ సాయం చేసే విషయంలో కానీ ఏదైనా డీలింగ్స్ విషయంలో ఏదైనా సరే అంటే డీలింగ్స్ అంటే మళ్ళీ వేరే పోతాయమ్మా మళ్ళీ సాయం అనేది వేరే డీలింగ్ అనేది సాయం అనేది ఆత్మరక్షణ డీలింగ్స్ అనేది సెటిల్మెంట్ సెటిల్మెంట్ అనేది లేదు కానీ సాయం అనేది ఉన్నది వయస్ నేను నాకు మిత్రుడు పాట కూడా రాసిండి నాకు తెలియకుండా ఓకే సాయం అనేది ఏంటంటే ఒక మూడు వందల కుటుంబీసులు పేద మహిళలకు ఇచ్చిన ఓ వందలాది మందికి నేను విద్యా సైడ్ కలిపిన ఇంకొక ప్రైవేట్ ఎంప్లాయీస్ ఖాళీగా ఉన్న వాళ్ళకు విద్య అందించిన టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళని ఓపెన్ డిగ్రీ ఓపెన్ డిగ్రీలలో యూనివర్సిటీలలో చదివించిన అది చేసినాం ఆ కుటుంబాలు ఉన్నాయి నాకు ఆ కుటుంబాలు ఉన్నాయన్న దారుణం ఉండగానే వాళ్ళతో కూడా సాయం చేసినాం పర్వాలేదు డివిజన్లో ఓట్లు బాగానే ఉంటాయి ఇన్ని చేస్తారు కాబట్టి నుంచి ఎవరైనా నిలబడితే బాగుండు అని చెప్పేసి కదా మళ్ళీ వారసత్వ రాజకీయాలు పుట్టింది బీసీలా ఎస్సీలా ఎస్టీలల్లా మైనార్టీల ఎస్సీ ఎస్టీ బీసీలల్లో కొట్టిన వాళ్ళకు ఒక్క చిన్న తప్పు వచ్చినా కూడా పెద్ద తప్పు చూస్తారు అగ్రకులాలల్లో పుట్టి ఉంటేనేమో నేను నిజంగా కూడా మీరు చెప్పింది చేస్తుండే కానీ వద్దు ఆ లైన్ వద్దు అనుకున్న ఒక్కరితోనే ఉండాలి ఆ పార్టీ అనేది ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ సీట్స్ వచ్చాయి మరి ఇంకా జీరో అనుకోవచ్చా ఇప్పుడు ఏబిఎన్ మీ మీడియా విషయం చెప్తున్నారు రాధాకృష్ణ గారు ఉన్నారు పెద్దలు ఇక అయిపోయింది ఇక అయిపోయింది ఇక అయిపోయింది ఇక అయిపోయింది అన్నారు ఏమైపోలేదు ఏబిఎన్ ఛానల్ పెట్టుకుని నడిపించుకోవట్లేడా సార్ నడుపుతుండగా సూపర్గా ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది ఏబిఎన్ ఛానల్ ఉంది కదా అట్లనే దీనికి కూడా ఒక రోజు వస్తుంది అయిపోయింది అనేది ఏం లేదు నెక్స్ట్ టైం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోటీగా దిగాలంటే సరే ఏ పార్టీ అయినా సరే భయపడేది ఎప్పుడు ముందంజలో ఉంటుంది దానికి పోటీకి మనం నెగ్గుతామా లేదన్నట్లు భయపడేది అలాంటిది మరి ఇంత తక్కువ సీట్స్ వల్ల చాలా తక్కువ అంటే చాలా ఘోరంగా పరాజయం అనుకోవచ్చు సో మరి దీనికి ముందు ముందు మరి ఈ నెక్స్ట్ టైంలో కూడా అసలు కాంగ్రెస్ పార్టీని ఇతర పార్టీలు లెక్క చేస్తాయంటారా బీజేపీ పార్టీ మేర కొడతా అన్నది టీఆర్ఎస్ పార్టీ సార్ వన్ నాట్ ఫైవ్ అన్నాడు సరే టీఆర్ఎస్ పార్టీ వంద పైన వస్తాయని అన్నారు ఎవరు అనుకున్నా చేయరు ఒకటి మేము రెండు ఈరోజు సత్యంగా గెలిచినా కూడా నిజాయితీ గెలిచినాం ప్రతి డివిజన్లో మినిమం మూడో నాలుగు వేలు ఓట్లు పడ్డాయి గ్రేటర్ హైదరాబాద్ నూట యాభై డివిజన్లల్లో అయినా కూడా ఇవన్నీ పైసలు లేకుండా పడ్డాయి ఓకే అంటే మేము నిజాయితీకున్నామని చెప్పేసి అనుకుంటున్నాం ఏడ ఓట్లు మాకు దగ్గర దగ్గర ఏడు లక్షల ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి ఓకే అవి అన్ని కూడా లెక్కలు చేసుకున్నా కూడా మళ్ళొక్కసారి అనుకుంటే ఏం ఫరక్ పడేది ఉండదు మనకు ఎందుకంటే ఇవాళ మేరనుకున్న వాళ్ళు మేర్ లేదు ఇవాళ కూడా ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తుకోవాల్సిన అవసరం వచ్చింది సో ఎవరు అనుకున్నది ఎప్పుడేం కాదు మాకు సత్యంగా ఓట్లేని వాడిగా చూడనిక ఈసారి మంచిగా చూసుకున్నాం ప్రజలు మా మీద ఆశీస్సులు ఉంచారు అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తే చాలా తక్కువ ఇక అందరికీ తెలిసిపోయింది మామూలుగా చెప్పాలంటే అంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఇంక ముందు ఉంటుందంటారా లేకపోతే ఎందుకంటే పోటీ చేసినా కానీ అమ్ముడుపోతున్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అమ్ముడిపోతుంటే మరి ఆ పార్టీ పెట్టడం ఇంకా కంటిన్యూ అవుతుందంటారా లేకపోతే స్టాప్ చేస్తుందంటారా ఇప్పుడు మీ మమ్మీ నిన్ను ఎట్లా చాలా అనేది ఆమె ఇష్టంతో నేను చాలుకుంది నువ్వే రూట్లో పోతున్నావు అనేది నువ్వేటో పోతే ఆమె బాధ్యత కాదు కదా సరే బాధ్యత ఉన్న రోజు ఆదుకుంటున్నాయి మంచిగా పెంచుతుంది చదివిపిస్తుంది అంత తెలివి వచ్చినాక నువ్వు చెడిపోతుంటే ఏం సంబంధం ఓకే సమాజంలో అమ్మ నాన్న పేరు చెడిపోతున్నా అట్లనే నీళ్ళు వచ్చేవాడు అవసరానికి గెలిచిపోయినందుకు గెలిపించే పెంచి తల్లిదండ్రులంటోళ్ళు పెంచి పెద్ద చేసినంత వరకు నాయన బాధ్యత పెళ్లి చేసి పంపిస్తారు ఇది కూడా అంతే పార్టీ టికెట్ ఇచ్చి వరకు మన బాధ్యత వానిష్టం మూడు కూడా ఏడోళ్ళు వచ్చాయిపోతే దానికి మాకు సంబంధం లేదు కదా కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా మీరేం చదువుకున్నమా మామూలుగా బీఎస్సీ బీఎస్సీ చదివిరు ఓకే మీరు చదువుకున్న దానికి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియామెంట్సే కదా బీటెక్లో చదవాలనుకుంటే ఆనాడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు గరీబో వాళ్ళు చదువుకోవాలనుకుంటే బీటెక్ స్టూడెంట్ చదువుకోవాలనుకుంటే బీటెక్ చేయాలనుకుంటే కాలేజీలలో పైసలు లేక వెనక ముందు తొక్కులాడుతున్నాయి నాకు బీటెక్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుండే కానీ బీటెక్ చేయలేని పరిస్థితి కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది కదా మరి ఎట్లా కథమైందని మీరు ఎట్లా అంటారు ఎల్వోసి అలా నువ్వు పోతుంటే నా బండి యాక్సిడెంట్ అవుతుంది ఇప్పుడు నేను ఇది కారణం ఏంటంటే సార్ అంత చేసిందని ముందు మాకంటే మీకు ఎవరైతే పోటీ చేసారో తెలుస్తుంది కదా చిన్న విషయం అమ్మా పోటీ చేసినాం మేము ఓట్లు ఎవరు నిజాయితీగా మేము ఉన్నాం నిజాయితీగా ఇక్కడ ప్రజలు రాలేదా వాళ్ళకు అవసరాలకు పింఛన్లు స్టార్ట్ చేసింది ఇందిరాగాంధీ కాదా వాళ్ళ కోసం ప్రజల కోసం చచ్చిపోయింది ఇంద్ర రాజీవ్ గాంధీ కాదా వాళ్ళ కోసం ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన ఇందిరాగాంధీ కాదా ఇవాళ ఉన్న రాజశేఖర్ రెడ్డి మా పార్టీలో చనిపోలేదా మా నగర మాజీ మి మినిస్టరు ముఖేష్ అన్న ప్రజల కోసమే పుట్టి చచ్చిపోలేదా ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీల ఎల్ఓసి పథకం ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ఇంద్రమ్మ గృహాలు వాళ్ళన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినారో లేదో కానీ ఇవన్నీ మరి వాళ్ళు మర్చిపోయి పైసల కమ్ముడు పోతే మనం ఏం చేస్తామమ్మా మా నిజాయితీగా మేము నిలబడ్డం మా గుర్తింపు మాకున్నది వాళ్ళు గుర్తించినప్పుడు మనం ఏం చేస్తాం పార్టీ కరెక్టే ఉంది ఇవన్నీ చేసినప్పుడు ఆనాడు చదువులకు రెండు రెండు లక్షల రూపాయలు స్కాలర్షిప్లు వస్తే తీసుకున్నారు కదా ఐదు ఐదు లక్షల రూపాయలు స్కాలర్షిప్లు వస్తే అమెరికాలలో ఎంఎస్ఎల్ చేయడానికి మళ్ళీ ఇరవై ఇరవై ఐదు లక్షల లోన్లు ఇస్తే తీసుకున్నారు ఈరోజు గుర్తుకొస్తా లేదా ఏ ప్రభుత్వంలో పోయారు బయటికి ఇలా మెట్రో స్టేషన్లు ఏ ఏ ప్రభుత్వంలో అయినాయి హైదరాబాద్కు చుట్టూ బైపాస్ రోడ్లు ఏ పై ఏ ప్రభుత్వంలో అయినాయి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఏ ప్రభుత్వంలో అయింది ఇవన్నీ ఎక్కేటప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు బస్సులు ఎక్కేటప్పుడు ఇవాళ ఉన్న మార్కెట్లో మెట్రో రైలు ఎక్కేటప్పుడు గుర్తుకొస్తలేదా జనాలకు ఎందుకు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినాయి కదా ఒక్కసారి ఇంట్లో ఒక గాడిది చదువుకున్న గాడిది లేదా బీటెక్ ఎంటెక్ పీజీ డిగ్రీ చేసిన గాడిది లేదా ఆ గాదులకు తెలుస్తో లేదా ఏ ప్రభుత్వంలో చదువుకున్నామని ఇవాళ కోపం వచ్చి ఎందుకంటే సారీ ఇవన్నీ ఎందుకు అన్పార్లమెంట్ మాట్లాడుతున్నా అంటే ఆవేశంతో మాట్లాడుతున్నా ఇవాళ మా రావ రేవంత్ అన్న కన్నీరు పెట్టిండు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రీజన్ చేసిన కారణం ఏంటి మేము కరెక్టే ఉన్నాం మీరు ఎందుకు కరెక్ట్ లేరు జనాలు ఎస్ ఇలా తెలంగాణలో హైదరాబాద్లో వరద బాధ్యతలు అని పది రూ పదివేలు రూపాయలు ఇచ్చారు అదే బస్సు వాళ్ళు పదివేల రూపాయలు వద్దని చెప్పేసి సవాల్ విసిరేసి చాలు మాకు కావాల్సింది పదివేలు కాదు బస్సుకి పదివేలు వంచినా కూడా ఇంటికి పదివేలు వంచినా గల్లీ మొత్తం పదివేలు లక్షల రూపాయలు అవుతున్నాయి ఇంకో ఇరవై ముప్పై లక్షలు పెట్టి మేనర్లు పెద్దగా ఏమన్నా కూడా అడుగుతున్నాయి ఇలా నాకు పదివేలు రాలే నాకు పదివేలు రాలే అంటారు అవరా భావి పదివేలు రూపాయలు ఎందుకు మీకు అదే ఇలా గింత మేనర్లు ఉన్నాయి నీళ్ళు పోలేని పరిస్థితి మీ పిల్లలు ఉంటాయాల వాడి చచ్చిపోతారు ఇవాళ ఎందుకు అడుగుతలేరు పెద్ద మేనర్లు ఉంటే నీళ్ళు ఎక్కడ డ్రై అయ్యి ఎక్కడ ఒక్కడి డ్రై అయితే వెళ్ళిపోతాయి వాస్తవమే కదా ఎక్కడన్నా బుద్ధి ఉందా జనాలకు అట్లే బాధ అనిపిస్తుంటది అంతే మీరు బాధపడంలో అనడంలో కూడా ఒకటమ్మా గాంధీ హాస్పిటల్లో పోయి ఎప్పుడన్నా చూసిరా ఉస్మాని హాస్పిటల్లో పోయి మీరు కాదు జనాలకు పోతే తెలుస్తుంది అక్కడ కరోనా పరిస్థితులు గుర్తుకున్నాయా వరదల కొట్టుకుపోయిన వాళ్ళు మీ అక్కనో చెల్లెనో అమ్మనో అయితే జనాలు అందరు మీలే బాగుండాలనుకోరు మరి ఆ సర్వనార్లో ఇద్దరు చనిపోయారు చిన్న పాప చనిపోయింది సెల్లర్ల ఆ పాప మీ పాప తీయాల అదేవిధంగా ఓటేస్తారా వేస్తారా ఇలా వచ్చిన యాభై ఆరు సీట్లు కూడా టీఆర్ఎస్కి ఎందుకు వచ్చినాయి అంటే జనాలల్లో ఇంకేం మార్పు రాలే కదా ఏదో నేటి సుభా సుభాష్ రెడ్డి భార్య ఓడిపోయింది రామ్మోహన్ గౌడ్ భార్య ఓడిపోయింది ఎల్బినార్ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళం కోడు భారీ ఓడిపోయింది ఎమ్మెల్యేకు అని చెప్పేసి అనుకోవడం కాదు ఏస్ ఒక్క సీటు డిపాజిట్ ఏది తమిళనాడుకు పో ఒకసారి పో కేజ్రీవాల్ ఇలా మంచిగా చేస్తుండే కాబట్టి కానీ సెకండ్ టైం రూలింగ్ చేసిండు కదా గవర్నమెంట్ ఏ ఆ ప్రభుత్వాలు ఏడవుపిస్తున్నాయి ఇలా నిజాయితీగా నిలబడడం ఏస్ కాంగ్రెస్ పార్టీ మూడు కలర్ల జెండా పైన ఉండేది ఏంది పచ్చదనం ఏంది పైన ఉన్నది ఏంది ఎరు ఏంది హిందూ మధ్యలో ఏంది క్రిస్టియన్ కింద ఏంది ముస్లిం మూడు మతాలను కలుపుకున్న ఒక జెండా ఏంటంటే కాంగ్రెస్ జెండా ఇలా ఏ ఏ కులాన్ని ఎస్ ఇవాళ బీజేపీ వాళ్ళు ప్రభుత్వానికి వచ్చారుగా బండి సంజయ్ అన్నాడు కదా ఏమన్నాడు బండి సంజయ్ ఇలా స్కూల్ టైర్లు అదే స్కూటర్ టైర్లు ఇరిగిపోయినా బండి గిల్లలు ఇరిగిపోయినా బండి శాఖ బర్లు పోయినా ఇంట్లో మంచాలు ఇరిగిపోయినా ఏ టు జెడ్ అన్నాడు తెచ్చిస్తాడా తెచ్చిస్తాడా బండి ఫైన్లు కూడా కడతా అన్నాడు తెచ్చిస్తాడా ఆన్ రికార్డ్ అన్నాడు కదా ఏది దుబ్బాకలో గెలిచిన ఆయన పేరు రఘునందన్ కేంద్ర పథకాలు చేస్తా అని ఒక వీడియోలు అంటాడు నేను ఎప్పుడన్నా సూపీఐని అంటాడు అప్పుడే మాట మారుస్తుంది కదా సెలవు భారతీయ జనతా పార్టీ హిందు ఆయన పాటి ఓకే ఇలా పెద్ద కూర దుకాన్లు సిటీలో హైదరాబాద్లో ఏమన్నా బంద్ చేస్తావా బంద్ చేయరు కదా మరి ఎందుకు ఆ మాటలు బేకర్ మాటలు అట ఆడంగా ఆయన రెచ్చగొట్టాలా వైఎస్సీ షాప్ని ఇక్కడ నుంచి వీళ్ళు బీజేపీ రెచ్చగొట్టాలి ఇలా మధ్యలో నలిపోయేది జనాలే కదా ఒకసారి గుర్తించుకోవాలి జనాలు కూడా ఎందుకంటే ఆవేశం కాదు ఇది కొద్దిగా ఆలోచనతో చెప్పినది ఇది ఇంకా కాంగ్రెస్ పార్టీ అయినా కనిపించింది టీడీపీ చూస్తే అసలు అంటే టీడీపీ టీడీపీ తీసుకుంటే టీడీపీ డిఫరెంట్ పార్టీ ఒక వాస్తవాలు మాట్లాడుకుంటే టీడీపీ అనేది అంశం కాదులే కానీ కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడితే తెలంగాణ ఇచ్చింది ఎన్నేళ్ళ కుట్రాట ఎన్నో బలిదానాలు ఎంతోమంది ఆత్మహత్యలు ఎంతోమంది తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే సిక్స్టీ నైన్ ఉద్యమం నుంచి టూ థౌజండ్ నైన్ వరకు పోరాడంగా ఏ ఈ బీజేపీ పార్టీ ఇస్తుండేనా ఏ ఇవాళ ఉన్న ఏ కేసీఆర్ తెస్తుండేనా పొడిచి పొడిచి అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సీఎంఐ తొక్కుతుండే మళ్ళీ తెలంగాణ అంశం లేకుండా ఎందుకు సిక్స్టీ నైన్లు ఎంతమంది చనిపోయారు సాయుధ పోరాటంలో ఎంతమంది చనిపోయారు మనం అనుకున్న తెలంగాణ ఇదేనా మనం అనుకున్న తీరు ఇదేనా ఇదేనా తెల్ల ఆనాడు బ్రిటిష్ రాజ్యంలోతో కొట్లాడి స్వతంత్రం తెచ్చుకుంది తెలంగాణకు స్వతంత్రం వచ్చిందా ఇప్పుడు తెలంగాణకు స్వతంత్రం వచ్చిందా ఏ రకంగా వచ్చింది స్వతంత్రం వచ్చినట్టు ఏదైనా అనిపిస్తుందా ప్రజల వాయిస్ తీసుకోరు ఎక్కడన్నా ఒక్కతన ప్రజలకు వాయిస్ తీసుకొని ఒకప్పుడు తెలంగాణ రావాలి రావాలి అన్న విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మామూలుగా మీ ఇల్లు ఎక్కడ శ్రీనార్ కాలనీ టీఆర్ఎస్ వచ్చినాక ఏమైనా బంగారు రోడ్లు వేసిరా ఏమేయలేగా మరి బంగారు తెలంగాణ ఏడంగా వచ్చింది ఏడంగా వచ్చింది బంగారు తెలంగాణ లేదు కదా సరే ఏదైనా ఐటెక్ సీట్ ఒక ఫ్లైఓవర్ ఏదో దుర్గామచర్ ఏదో లవర్స్ కోసం కట్టిరా అది ప్రజలకు ఏమి ఉపయోగం దాని మీద ఏమి ఏదో ఒక ఫ్లైవర్ ఏదో ఏ నీ అమ్మ ఒక భాషంగం కొనుక్కోచ్చు భాసింగం అంటే తెలుసుగా నీకు పెళ్ళి అయినప్పుడు కడతారు చూడొకటి తలకి కట్టేది భాషింగం భాషింగం కొనుక్కొచ్చి ఏ నేను వెయ్యి పెళ్ళిళ్ళు చేసినాని ఒక భాషింగం చూపించినట్టు ఉంది ఇడ ఏ ఎన్ని భాషింగాలు కట్టిండు ఆయన బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ బాట్ల పడేసిండు ఎలా బట్టి మా సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో సవాల్ ప్రకారంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపియమని అన్నాడు ఎస్ హైదరాబాద్లో లక్ష ఇండ్లు చూపించాలి ఎన్నో మీకు తెలుసుగా జర్నలిస్టులకు ఎన్ని చూపించండు మూడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఇండ్లు చూపించండు లక్ష లక్ష ఎక్కడ ఈడుంది మూడు వేలు ఎక్కడ ఈడు ఎస్ అయినా గుమ్మడికాయ రిలీజ్ అయితే నిమ్మకాయ ఎత్తులు కూడా వస్తలు ఇంకేడుంది ప్రజలకు ఆ మాత్రం తెలివి లేదా ఇంకా బుద్ధి లేదా ఇంకెట్లా చెప్తారు ఇంకా వివరించి చెప్పాలనా బుద్ధి ఉండాలి ప్రజలకేమన్నా బాధ అనిపిస్తుంటుంది అంతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో మనకి బీజేపీ రావడం అనేది ఫస్ట్ టైం ఇన్ని సీట్స్ సో అసలుకి ఈ టీఆర్ఎస్కే ఎక్కువ ఉండాల్సింది అలాంటిది ఈక్వల్గా ఫార్టీ ఎయిట్ వచ్చింది అంటే ఈక్వల్ అన్నట్లే చాలామంది బీజేపీ గెలిచింది అని అంటున్నారు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు టూ థౌజండ్ ఫోర్టీన్లో అసెంబ్లీ సీట్లు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని వచ్చినాయమ్మా బీజేపీకి ఏడెనిమిది వచ్చి ఉంటాయి ఏడు వచ్చినాయి ఒకటి ఖరీదాబాద్ అంబర్పేట్ గోసమాయిల్ ఉప్పల్ ఇట్లానే అనేక సందర్భాలలో కొన్ని సీట్లు వచ్చినాయి ఓకే మళ్ళీ అదే ఎయిటీన్లో ఎందుకు ఒక సీట్ వచ్చింది బీజేపీకి మీరు మంచి వాళ్ళు అని చెప్పాలనా బీజేపీ వాళ్ళని అని చెప్పాల నేనేం చెప్పాను కానీ జనాలే తీర్పిచ్చిరు కదా అయిపోయింది కదా ఇవాళ నలభై వచ్చినాయి రేపు నాలుగు వస్తుండొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎందుకు తొందర లాగేసుకున్న ప్రతి ఒక్కడు మొగోడనుకుంటే కాదు కదా దాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు ముందు ఇంక ఉన్నాయి కదా ఎందుకు తొందరా ఎప్పటికి ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెలలో ఉండేది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గుండె ఆపరేషన్ అయిందంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తెలుసు కదా ఆపరేషన్లకు ప్రైవేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్లో నాకు ఆరోగ్యశ్రీ కార్డు లెక్క ఇప్పుడు ఏదైనా నర్సుందో ఆరోగ్యశ్రీ కార్డు ఓ నర్సలేదు ఏ బీజేపీ అయినా ఇంకో నేషనల్ ఏదైనా హెల్త్ కార్డు పెట్టిండా మరి పెట్టినప్పుడు ఆయన మాతా కుల్లాలు లేపి ఇప్పుడు అమిత్ షా ఉన్నాడు పెద్దలు జాతీయ అధ్యక్షుడు ఓకే ఆయన మీద మనకు అభిమానం లేదు కోపం లేదు కానీ అమిత్ షా సార్ గురించి ఒకటి మాట్లాడతా నీకు హైదరాబాద్లో దేవుని గుళ్ళే లేవా చార్మినార్ ఓడేందుకు ఎలక్షన్ మూమెంట్లో రేపు బొమ్మను పోయి ఇదే నెలలా డిసెంబర్ లేని నెలలా జనవరి లేని నెలలు వచ్చి చార్మినార్ కాడ మళ్ళా అమ్మవారి కాడ వచ్చి పూజ కొబ్బరికాయ కొట్టమని అమిత్ షా వచ్చి ఎందుకు ఎలక్షన్ కోడ్ వచ్చినాక అసలు ఒక మనిషి ప్రచారానికి వస్తాడా మరి రావద్దన్నప్పుడు మీరే పొలిటికల్గా ఎలక్షన్ ఇం చేస్తుండే ఎడవనుకున్నాయని ఎలక్షన్ కమిషన్స్ ఏడున్నాయి అంతే కదా అంటే రూలింగ్ పార్టీ కేంద్రంలోనే ఆపలేకపోయినా ఒకటి అంశం రెండో అంశం ఏంటంటే నీకు బల్కంపేట ఎల్లమతల్లి లేదా ఆమెనే కదా ఓకే బిర్లా టెంపుల్ లేదా ఎందుకు శివాలయం లేదా కిసార్లో ఎందుకు నీకు గట్కేసర్లో హనుమంతం టెంపుల్ లేదా నీకు బోయినపల్లి పెద్ద హనుమంధం టేపుల్ ఉంటుందో వేల మంది పూజలు చేపిస్తారు అవురా బాబు మీరు నీకు వచ్చినప్పుడు ప్రజల్ని మిస్గైడ్ చేసిరు ఎటు చేయలేక వాళ్ళకి ఎటు చేయాలో తెలియక అరే ఏదో అవుతుంది ఏదో అని చెప్పి అశోయద్ధునేమో పివి నరసింహారావు విగ్రహులు కొడుతా అంటాడు నీ డ్రామానేమో ఇంకా ఆపాడతామంట మీరు అంతా అంతా రాసుకొని పోయిరుగా సినిమా డైరెక్టర్ ఓలంటే అమిత్ షా నరేంద్ర మోడీ గారు దాని నిర్మాత ఎవరు అంటే బీజేపీ ప్రభుత్వం ఇడ ఉన్న విలన్లు అంటే నోయస్ కేటీఆర్ సారు ఇక హీరో అంటే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కొట్లాడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని అన్నామమ్మా ఓ పెన్ను పేపర్ ఆరోగ్య ఆరోగ్యశ్రీప్ కార్డు ఏ హాస్పిటల్లో పనిచేస్తుంది రేపు పొద్దున పోయి అడుగు ఓకే కేసీఆర్ ఏదన్నా పెట్టినా నరేంద్ర మోడీ గారు ఏమైనా పెట్టి రాతను పెద్దలు రెండో అంశం ఇప్పుడు ఫీజు రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఓపెన్ అవుతున్నాయా స్కాలర్షిప్లు వస్తున్నాయా రెండు మూడోది ఎల్ఓసి పథకం అనేది నువ్వు పోతుంటే యాక్సిడెంట్ అనగానే ఏమంటే మూడు 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 లక్షలు నాలుగు లక్షలు ఇస్తుండే అవి ఉన్నాయా ఈరోజు ఇంద్రమ్మ పత గృహాలు ఇచ్చినాం మేము మీరేమన్నా ప్రతి ఇంటికి మేము చెప్పకుండా ఇచ్చినాం మీరు చెప్పిస్తురా రెండు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు ఇచ్చిరా నాలుగు ఈ అంశాలు చెప్పుకుంటూ పోతే దునియా ఉన్నాయి ఆడ చేసినా ఏం లేదు అంత బోగాటం బు బుడిబోకలు కథలు అన్నట్టు బుడబోకలు అయినా నైట్ వచ్చంట వచ్చా దయముంది దయముంది అని సిద్ధ మూలాలు కొడతారంట దయముండదు మూలాలన్నీ వేస్ట్ అవుతాయి ఈ పథకాలు కూడా వేస్ట్ అయిపోయినట్టే నెక్స్ట్ ఎంఐఎం పార్టీ వస్తే ఫార్టీ ఫోర్ వచ్చినాయి సో కా మన టీఆర్ఎస్ ఏమని చెప్పారంటే మేయర్ మేయర్ పొజిషన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు మా ఇది నిజంగా ఇస్తారంటారా లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసా మా మాకు ఏం చెప్పు మా కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్లో రేపు ఏం చేస్తున్నా అంటే రేపు నేను ఓబీసీ స్టేట్లో ఏదైనా పొజిషన్ తీసుకుని ఏదైనా జిల్లాకు ఇన్ఛార్జ్ అవుతా నా ఒక కాంగ్రెస్ కార్యకర్తలని జనాలకు ఏమైనా సాయం చేయాలని చెప్పేసి వాళ్ళ నుంచి పంచగలుగుతా కానీ వాళ్ళు మేరు ఎంఐఎం ఏయడం అనుకుంటాడో టీఆర్ఎస్ అయినా మేరు పీఠం ఎక్కుతుండే నేనేం చెప్తా బండి సంజయ్ చెప్పుకోవాలి ఓకే అసోహితను వేసి చెప్పుకోవాలి కేటీఆర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళకు ఈ మరి ఎట్లా కూడతారో వీళ్ళు ముగ్గురు ఒకటి కదా అసో ఇది నువ్వు కేసీఆర్ గడవం అనుకుంటూ కేసీఆర్ పోయి కేసీఆర్ సార్ పోయి నరేంద్ర మోడీకి అటాచ్ కాలేదా మనం చూస్తలేమా వాస్తవమే కదా రెండు వేల నాలుగో సంవత్సరంలో ఐదవ సంవత్సరంలో జాద్ బుష్ మాజీ ప్రెసిడెంట్ అమెరికా హైదరాబాద్కి వస్తే క్రిస్టన్ వాడు అయిండు క్రిస్టన్ అని చెప్పేసి గో బ్యాక్ క్రిస్టన్ ఇండియాకి రావద్దని చెప్పేసి ఇదే బీజేపీ ఏవీపీ బీజేపీ పార్టీ ఇవన్నీ తరిమి కొట్టినాయి ఆ రోజు అడ్డుకోవడం జరిగింది ఓకే రావద్దని వాస్తవం మరి ట్రంప్ ఒబామో క్రిస్టియన్స్ కాలేదు వాళ్ళకు అంతే కదా మరి వాళ్ళని పక్కకు పెట్టుకొని జెండా మందనం ట్వంటీ సిక్స్ జనవరి రోజు పంద్ర ఆగస్టు రోజు జ బోనాలు తీసి తెలంగాణ సాంప్రదాయాలను కూర్చోబెట్టి మీరైతే ఆన్ యూట్యూబ్లోనైతే అయితే ఉన్నాయిగా నరేంద్ర మోడీ సార్ పక్కకే పెట్టుకొని వాళ్ళు అన్నారు మరి ఆ రోజు క్రిస్టియన్ లైర్ కానీ ఈ రోజు క్రిస్టియన్ బట్టి హెల్పింగ్ చేయడంలోనే అడ్డుస్తాయి అంతే కదా ఇంకొక కిస్మతి ఏంటంటే నెక్స్ట్ మరి ట్రంప్ చీడ ప్రెసిడెంట్ చేస్తాడు ఇండియాకు నాకు అర్థమవుతుంది నరేంద్ర మోడీ సార్ కానీ అంటే మీరు ఆనాడేమో టూ థౌజండ్ ఫోర్లో లో వస్తాయి క్రిస్టియన్ అయ్యిండు ఈ రోజు ఏమో మీ ప్రభుత్వంలో మీరు విల్చుకొని పక్కకు పెట్టుకోరు అంటే ఆయన వస్తే అటు ఆ రోజేమో మేము తీసుకొస్తే రాక్షసులు అని చెప్పినాము ఈరోజు దేవుడు అని చెప్తున్నావా అంటే బటవాజీ మాటలే కదా ఇది ఒకసారి చూడూరి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఉన్నప్పుడు తీసుకొచ్చి డెవలప్మెంట్స్కి వస్తే క్రిస్టనుడు గోపాక్ అన్నారు ఇవాళ అదే క్రిస్టియన్ అయి అక్కడి నుంచి వచ్చారు పెద్దలు సరే ఈ కులాలు మతాలు కాదు కానీ వీళ్ళు విమర్శించినది చెప్తున్నా నేను ఆ రోజు మరి వాళ్ళు వచ్చారు ఈరోజు ఈ ఒబామో ట్రంప్ వచ్చిండు కదా ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు వీళ్ళకు ఎందుకు కులాల మతాలు లేవా మరి ఆ రోజు విమర్శించారు ఈ కులాల మతాలని ఇది ఒకసారి గుర్తించుకోలేదా జనాలు కూడా అట్లా అది హోదాని బట్టి పెట్టుకున్నారు పక్కన అంతే హోదాని కాదు అవసరాలు బట్టి వాళ్ళ పార్టీ గెటిని కానీ ఇక పొలిటికల్ విషయాలు పక్కన పెట్టిద్దాం సార్ ఓకే అమ్మా ప్రెసెంట్ అసలు మీ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి తెలుసుకోవాలని ఉంది జస్ట్ ఇప్పుడు మీరు ఆఫీస్ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ కింద ఒక మీ చూసాము మంచి ఫోటో సో చాలా పెద్ద సైజులో అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ అని చెప్పేసి మంచి నేమ్తో తయారు చేసి పెట్టారు చాలా అలాగే ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈ రూమ్లో చూస్తున్నాము సో ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్గా కె శ్రీనివాస్ యాదవ్ కానీ పైన చూస్తేమో నాయకుడి కాదు మీ సేవకుడిని అని చెప్పేసి అది నేమ్ ఉంది పిలిస్తే పరిగెత్తుకొచ్చే మీ ఇంటి బిడ్డను అని చెప్పేసి కింద సీక్వెన్స్ పెట్టేశాడు ఇదంతా మీరు కావాలని చేయించుకున్నారా లేదా మీ ఫ్యాన్స్ ఇష్టంతో మీ కోసం చేసి అలా పెట్టారా అసలుకి దీని వెనక ఉన్నది ఏంటిది ఫ్యాన్స్ కాదు కానీ నేనేం పెద్ద హీరోని కాదు కానీ నాతో పాటుగా నా నియోజకవర్గంలో నాతో పాటుగా తెలంగాణ స్టేట్లో నా మీద ఉన్న అభిమానం ఉన్న నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు నేను వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేసిన ఇది ఈ బయట పోస్టర్ అంటే బయట అది ఆల్బమ్ ఎవరు తెచ్చారంటే ఒక ఫ్రేము నార్కటిపెళ్ళి మహేష్ నాగు అని ఉంటాడు నాగా పలగూర్ల ఫ్యామిలీ నుంచి జిటమెన్ ఫ్యామిలీ నుంచి మహేష్ వీళ్ళందరూ నవీన్ గోగు నవీను వాళ్ళంతా నల్గొండ జిల్లాలో ఏమో మాస్ లీడర్ అనే ఒక ఫ్రేమ్ మంచిగా తెచ్చిపెట్టారు ఇంకొకటేమో యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ జిల్లా ఉమ్మడి జిల్లా నల్గొండ దేశ్ముఖి విలేజ్ నుంచి దుర్గం శంకర్ యాదవ్ దుర్గం శివ యాదవ్ అని ఒక ఫ్రేమ్ తెచ్చారు ఇక మన లోపల ఈ రూమ్లోనేమో ఈ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అనేది ఏమో రాఘవేంద్ర ఆచారి హరీషు ఎస్సీ సోదరుడు పలగొరల రాజు యాదవ్ ప్రవీణ్ ఎస్సీ నర్సంపేట్ అంబర్పేట బాగంబర్పేట మన ఇక్కడున్న కపిల్ ఆరు లడ్డు సంకల్ప్ ఆరు మన మనోళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ చాలామంది అందరు కలిసి ఇక్కడ తెచ్చిపెట్టడానికి కారణం రాఘవేంద్ర ప్లాన్ చేసి ఈ యొక్క ఫ్రేమ్ ఆయన తెచ్చిన అంతా గిఫ్టులు ఇచ్చినాయి ఓకే వాళ్ళు చేశారు అంటే నాయకుడిని కాదు మీ సేవకుడిని అని నేర్చు చెప్తాను అంటే నాయకుడిని కాదు మీ సేవకుని అనేది నాయకుడు అన్న ఇప్పుడు లీడర్కు నాయకునికి తా తేడా ఏంటంటే మధ్యలోకి వెళ్ళి వచ్చిన లీడర్కి ఏముంటుంది ఉంటుందంటే అంటే వానికి ఏసీ కార్లు ఏసీ బంగ్లాలు అలవా వాడు ఏం చేస్తాడంటే లాస్ట్లో అటు ఇటు చూసి వాని కార్యకర్త విలువ తెలియదు అదే నేను కింది నుంచి ఒక సైకిల్ మీద ఎన్ఎస్వేలో తిరిగిన ఒక బైక్ మీద యూత్ కాంగ్రెస్లో తిరిగిన సీనియర్ కాంగ్రెస్లో ఒక కారు సంపాదించుకొని మా ఇంట్లో గిఫ్ట్ ఇస్తే సీనియర్ కాంగ్రెస్ తిరిగిన అందుకనే వాళ్ళందరినీ నేను తినేటప్పుడు నా పక్క గుసెట్టుకొని అన్నం తింటా కాబట్టికే వాళ్ళతోని వాళ్ళకు నేను అన్నలాగా ఊపిచ్చిన నాయకునిగా అన్నలాగా అందుకే నాయకుడు కాదు మా అన్న మా సేవకుడు అని చెప్పేసి ఆ కొటేషన్స్ వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నాయి అంతే మీరు చెప్పారు మీ అన్నం అయినా సరే నా చుట్టూ మంది అవును సో ఈ పది మంది మీకు సెక్యూరిటీగా ఉంటారా లేకపోతే మీద ప్రేమతో ఉంటుంది నేనేమన్నా విలనా లేకుంటే నేనేమన్నా హీరోనా లేకుండా నేనేమన్నా మధ్యలో ఏమన్నా అదా నాకు ఏం థ్రెట్ ఉంటుందో మాస్ లీడర్కి థ్రెట్ ఉంటుంది అమ్మ ఈ గల్లి దాటాకనే ఇంకో గల్లీలో వాళ్ళే ప్రజలే మనకు ఫుల్ పొట్టు పొట్టు సెక్యూరిటీ ఉంటారు సెక్యూరిటీ అనేది మనకేం కాదు కానీ ఒకరికి జాబ్ పెట్టించాం ఏది అప్పట్లో మున్సిపల్ ప్రైవేట్ జాబ్ పెట్టేస్తే పర్మనెంట్ అయినాయి కొందరికి చదువు కొందరికి ఏనో ఒకదాన బిజినెస్ పరంగా ఒక పర్మిషన్ ఇప్పించినాం అట్లా హోటళ్లకు పర్మిషన్ ఇప్పించినాం ఓ బండ్లు పెట్టుకుంటా అంటే సెక్రటరేట్లో ఒక గవర్నమెంట్ దాంట్లో బండ్లు పెట్టించినాం అట్లా వాళ్ళ అభిమానంతో తెచ్చియ్యడమే కానీ ఇక ఈ మిగిలిన అన్ని ఏం లేదు మనం ఏం దాదాగిరి ఏమో మనం ఏం రౌడీలం కాదు అంటే ఇంకోటి నా వెహికల్ నేనే నడుపుకుంటా కాకుండా నా అమ్మాయి మా బొమ్మడిది రాజు అని ఉంటాడు ఎప్పటికి ఉంటాడు ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి నా ఎమ్మడి ఉంటుండు ఆ పిల్లవాడు వెహికల్ నడుపుతాడు ఒక ఇద్దరు ఎన్ఎస్వై స్టేట్ జనరల్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ హరీష్ ఉంటాడు రాఘవేంద్రాచార్య అని అలా మన విశ్వకర్మ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్సీ మహేష్ కాదిరిబాగ అని చెప్పేసి తమ్ముడు ఎస్సీ సెల్ పోస్ట్ ఉంది ప్రవీణ్ నర్సంపేట అని ఎస్సీ సెల్ ఉంది ఆరు ఇక్కడ లడ్డు ఆరు సంకల్పు ఇంకా ఉన్న ఇక్కడ నందు అన్నపూర్ణ నందు వీళ్ళందరూ ఇక్కడ మోను గోల్నాకరీష్ వీళ్ళందరూ పోస్టులలో పదివిలాలు ఉన్న వాళ్ళు వాళ్ళు పార్టీలో పనిచేస్తారు నాతో పాటు ఓకే మీరే చెప్పారు సైకిల్ నడుపుకుంటూ వెళ్ళే తర్వాత బైక్ మీద తర్వాత కారు తర్వాత ఏసీ సంత చెప్పుకుంటూ వచ్చారు అమ్మా సో అసలుకి స్టార్టింగ్ నుంచి అసలు మీ లైఫ్ ఎలా ఉందో అనిపిస్తుంది నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అమ్మా నేను ఫస్ట్ అంటే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్నా ఫస్ట్ నేను సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు వర్క్ నేర్చుకున్నా అంటే నాకు బ్యాక్ సపోర్ట్ నేను పది పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాయన చనిపోయింది మా నాన్న అంటే ఇంగ్లీష్లో డాడీ అంటారు కానీ నేను కానీ మా నాయన మా నాయన చనిపోవడంతో కొద్దిగా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో సరే ఆ రోజులలో నేను సైకిల్ కొనుక్కొని ఎయిటీన్ ఇయర్స్కు ఎన్ఎస్వైలో పనిచేసిన తర్వాత యూత్ కాంగ్రెస్ సెలెక్టెడ్ సిస్టమ్ వచ్చిన తర్వాత పోటీ చేసి గెలిచినాక మా అన్న గిఫ్ట్గా యూనికార్న్ బండి కొనిచ్చింది నాకు ఆ తర్వాత మా నా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు నాకు కారు గిఫ్ట్ ఇచ్చారు స్కార్పియో తర్వాత నా సొంతంగా ఆడేయడం అంటే మీలాంటి మాలాంటి వాళ్ళకాడ ఒక పది రూపాయలు అంటే మా పైసలే ఆడేడ తీసుకొచ్చేసి ఓ బిజినెస్ స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్స్ అంటే వెంచర్స్ అట్లా ఒకటేసారి సక్సెస్ అయిపోయిన నాకు మా గురువరిలు సంగం రెడ్డి పృథ్వన్న ముఖేష్ అన్న కొడుకు విక్రమ్ గౌడ్ పృథ్వీవన్న ఇట్లా మా అన్న మీ వీళ్ళందరూ ముగ్గురు కలిసి అమౌంట్ మా అన్నలు మా సొంత అన్నలు ఐదుగురు కలిసి ఆర్థికంగా సాయం చేసిన నన్ను నమ్మినందుకు అదే నమ్మకం వల్లకు మళ్ళీ డబ్బులు తెచ్చిచ్చి బిజినెస్ అట్లా స్టార్ట్ చేసుకునే ఓకే నేను పది మందికి నేను ఆదుకోగలుగుతున్న సేమ్ టైం నన్ను నమ్మి పెట్టిన ముందు కాలో వేరేటోళ్ళకి నమ్మేసి సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ లో మీరు చాలా కష్టపడ్డారు బాధలు అనుభవించారు అన్నారు ఆ టైంలో మీరు మర్చిపోలేని బాధాకరమైన సంఘటనలు ఏమైనా గుర్తున్నాను బాధ ఎప్పటికీ కానీ అది తలుచుకుంటే నాకు బాధ అనిపిస్తుంది అది ఎప్పుడు నేను మర్చి లైఫ్లో మర్చిపోలేను నాకు ఎప్పటికీ వెన్నట్టు ఉండి గుర్తు గుర్తు చేస్తూ ఉంటుంది నేను ఆ పొజిషన్లో ఉన్నాను ఆ టైంలో అని చెప్పేసి సో అటువంటిది ఏదైనా మీకు ఐడియా ఉందా ఈ రోజు కూడా బాధపడుతుందమ్మా ఎందుకు బాధపడుతున్నా అంటే బాధ ఏముండదు కానీ ఆ రోజు గుర్తుకొస్తే ఈ రోజు బాధపడతా ఎందుకంటే నేను ఆ రోజు గుర్తు పెట్టుకున్నా కాబట్టి కానీ ఈ రోజు అహంకారం రాలే నాకు అహంకారం అంటే బల్పు అంటారు దాన్ని ఆ బల్పు తెచ్చుకోలేదు నేను ఏ పెద్దోళ్ళు చిన్న వాళ్ళు వచ్చినా నానలాగా గౌరవం ఇస్తాను పెద్ద మనుషులకు నేను కూర్చునే సీట్లకి వెళ్ళేసి నేను కింద కూర్చొని కూడా వాళ్ళకి నేను నా సీట్ ఇస్తాను నా అన్నదమ్ములు ఎవరన్నా మంచోళ్ళు అనిపిస్తా వాళ్ళకు కూడా సీట్ ఇస్తాను సో నేను ఈ నుంచి గాంధీభవన్కి పోయేటప్పుడు బైక్లో పెట్రోల్ అయిపోతే కూడా నడుచుకుంటూ పోయిన రోజులు ఉన్నాయి గాంధీభవన్కు జెండాను వదిలేయే సమస్య లేదని చెప్పేసి ఎన్ని కష్టాలు వచ్చినా ఓకే నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో టీఆర్ఎస్లకు రమ్మని చెప్పిన మా ఫ్రెండ్స్ కానీ పోవడం ఇష్టం లేకుండే నాకు ఎందుకంటే నాకు నాకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం కాబట్టి ఇలానే ఉన్నా నెక్స్ట్ ఆప్షన్ మళ్ళీ తీసుకుంటే చాలా కష్టపడ్డా ఇక అది చెప్పుకునేటట్టు కాదు కానీ చాలా కష్టపడ్డా అంటే బైకులో పెట్రోల్ లేకుండా టైంకు తినలేకుండా లాస్ట్కి మా ఇంట్లో ఒకటి అడుగుతారు నువ్వు ఇంట్లో ఉంటావా ఇల్లు కావాలి నాకు పార్టీ కావాలని మా ఇంట్లో కోపం వస్తుంది ఒకసారి నాకు పార్టీ కావాలని చెప్పేసి బయట పోయే ఒక రూమ్ తీసుకొని బ్యాచిలర్ జీవితం కూడా ఉన్నాం పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పుడు మీ ఫ్యామిలీ ఏమంటారు మిమ్మల్ని చూస్తాం అంటే ఇప్పుడు నాన్న అయిన పోయినాక అన్నలు పెద్దోళ్ళు అయినాక నాకు మేము మొత్తం ఫోర్ మెంబర్స్ ఇద్దరు అన్నలు పెద్దన్న పేరు లింగం యాదవ్ సెకండ్ అన్న పేరు రాజు యాదవ్ మా అక్క ఇంద్ర అక్క అంటే మా అక్క నేను నా పేరు శ్రీనివాస్ యాదవ్ ఇవన్నీ నేను నిలబడడానికి మెయిన్ రీజన్ ఎవరంటే మా నాయనమ్మ చూపిస్తాను మా నాయనమ్మ ఓకే ఈమె ఈమె తర్వాత నా భార్య నాకు ఇష్టం ఎందుకంటే మా మినమా కూతురు నా బాధలతో వెన్నెంటే ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ మ్యారేజ్ కాకముందు కూడా సపోర్ట్ చేసి నాకు కష్టాలల్లోతో తోడుంది ఇష్టాలలో కూడా తోడుంది ఈరోజు సక్సెస్లో కూడా తోడుంది నా భార్య అనే నాకు గొప్ప సూపర్ సార్ నా గోల్ ఏముందమ్మా ప్రజలు అడిగి తీసుకుపోతే అడిగిపోతా ప్రజలు వద్దనుకుంటే ఇంటికి పోతా ప్రజలు కావాలనుకుంటే ఎమ్మెల్యే గెలుస్తాం చివరిగా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఇతర పార్టీల గురించి కానీ ఇంకా మీ స్టార్ట్ చేయబోయే లైఫ్ గురించి కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకో పదేళ్ళకో ఐదేళ్లకైనా కంపల్సరీ రూలింగ్లోకి వస్తుంది నాకు జెండా పట్టుకున్న జెండాలు కట్టినా ఫ్లెక్సులు కట్టినా ఈ రోజు నా ఫ్లెక్స్ కూడా నేనే వేసుకుంటా నా కాంగ్రెస్ పార్టీ చేయకూడదు ఎక్కడనన్నా తెగిపోతుంటే ఆ జెండాకు కూడా ఒక తాడుపోయి పోయి కడతా దిగి కానీ జెండానైతే వదిలా జెండానైతే పడనీయ్య నా నా స్థాయి నియోజకవర్గం స్థాయి నాది హైదరాబాద్ వరకు సో వేరేటోడు జెండా నమ్ముకుంటే దానికి మనం ఏం చేసాం వాళ్ళని అయితే నైట్ అమ్ముకుంటున్నైతే ఏం చేయలేము ఇప్పుడు దొంగ ప్లాన్ దొంగకే ఉంటుంది మంచి వందలకు మంచి ప్లాన్ ఉంటుంది అంటే ప్రజలకి ఏం చెప్పాలి వరదలు వస్తే పది పదివేల రూపాయల కాషపడద్దు ఓటుకు నోట్ల అవసరం లేదు ఓటుకు నోటు బంద్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెద్ద మానీయును కొడుకు ముచ్చర్ల సత్యనారాయణ సార్ కొడుకు తెలంగాణ ఉద్యమకారుడు ఫిఫ్టీ టైన్లో ఫిఫ్టీ టూలోనే బ్యాక్ ఇడ్లీ సాంబార్ అనే నిదానం ఎత్తుకున్న ఆయన కొడుకు ముచ్చర్ల సంగం రెడ్డి పృథ్వీరాజ్ సార్ ప్రొఫెసర్ ఆయన వందల మందికి పింఛన్లు ఇచ్చిండు కానీ ఎక్కడ కూడా బయట చెప్పుకోలేదు అట్లాంటి త్యాగమూర్తి ఆయనే ఆయన కోసం ఆయన నోటుకు ఓటుకు నోటు బంద్ అని చెప్పేసి ప్రోగ్రామ్ ఒక నాలుగేళ్ళ కింద పెట్టుకుండు అది ఇప్పుడు ఆయన తిన్మార్మల్ మరి అది కాపీ కొట్టుకుంటుండు అది ఆయనదే పృథ్వీరాజు సంగం రెడ్డి పృథ్వీరాజు రే తిను మార్మల్ అన్నకు రోజు కలిస్తే కాపీ కొట్టుకోకు నీకున్న విలువ పోతుందని రెండో అంశం ఏంటంటే మహనీయులు ఇంకా పది శాతం ఉన్నారు తెలంగాణ మొత్తంలో గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం ఇవాళ యువత ఏం చేస్తుందంటే అమ్మాయి కోసం బస్టాప్ కాడ పది గంటలకు ఆరు గంటలకు పౌడర్ వేసుకొని పోయి ఆ అమ్మాయి కోసం బస్సులో పోయి ఆ కాలేజీ కాడ వెయిట్ చేసి సిక్స్ మళ్ళీ సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వస్తున్నారు అంటే ఒక అమ్మాయి కోసం ట్వెల్వ్ అవర్స్ అయినా వన్ డే అయినా టైం ఇచ్చి వేస్ట్ చేస్తున్నారు కానీ సమాజం కోసం హాఫ్ అన్ అవర్ ఒక అర్ధ గంట టైం ఇస్తురా అంటే అమ్మాయి కోసం ఇయ్యడంలో తప్పు లేదేమో అనుకుంటా సిన్సియర్ ఉంటే చేసుకోవచ్చేమో కానీ సిన్సియర్ ఎంతమందిరు ఒక ఫేస్బుక్ ఇచ్చే వాల్యూ ఫ్యామిలీకి ఇస్తురా ఓకే అమ్మాయిలకు కూడా చెప్తున్నా అబ్బాయిలకు కూడా చెప్తున్నా సిన్సియర్ ఉంటే ఉండొచ్చు ఒక పది శాతం మంది ఉండొచ్చు కానీ తొంభై శాతం టైంపాస్ పిల్లలు ఉంటారు సో ఒక బేకరీకిలో ఇచ్చిన టైము సమాజానికి ఇస్తురా ఇవాళ అంబేద్కర్ అట్లా మీరు ఇట్లా మూర్ఖులు అవుతారని తెలిస్తే ఇవాళ ఉన్న యువత మూర్ఖులు అని తెలిస్తే అంబేద్కర్ త్యాగాలు ఎటుపోయినాయి అంబేద్కర్ సార్ కొడుకులని కొడుకుని చంపుకొని భార్య పిల్లల్ని వదిలేసి రాజ్యాంగం కోసం కొట్లాడవలసిన అవసరం లేదు కదా ఆయన ఇలా ఓటు రిజర్వేషన్ కోసం కొట్లాడిన మహనీయులని అంతా ఏడ పొంద ఇలా ఇలా అంబేద్కర్ సార్ విగ్రహాలు కూలగొడుతుంటే ఏడుగు ఇలా ఆయన ఇచ్చిన భిక్షం ఇవాళ జ్యోతిరావు పూలే సారు పెట్టిన భిక్ష చదువు ఇలా చదువులో ఉన్న వాళ్ళంతా ఇవాళ జ్యోతిరావు పూలే సార్ తెలుసా వాళ్ళకు సావిత్రిబాయి పూలే తెలుసా పెరియరవ రామస్వామి తెలుసా సాహు మహారాజ్ తెలుసా ఇవన్నీ అంబేద్కర్ సారు చిన్న లైన్ చెప్తామా వచ్చింది కాబట్టి ఆయనే లాస్ట్ డిగ్రీ కంప్లీట్ సారీ లాస్ట్ పిహెచ్డి కంప్లీట్ చేసేటప్పుడేమో ఆయన లాస్ట్కు చదువు అయిపోతుంది అని చెప్పేసి నేను అని చెప్పేసి ఒక ఉత్తరం రాస్తాడు లాస్ట్ చదువు అయిపోతుంది నాకు కొన్ని అమ్మ పైసలు అవసరం ఉన్నాయని వాళ్ళ భార్యకు ఉత్తరం రాస్తాడు పెద్దమ్మకు రాస్తే వాళ్ళ భార్య మళ్ళీ ఉత్తరములు ఏం చేస్తుంది ఆమె పిడికలు కొట్టిన పైసలన్నీ జమ చేస్తుంది కొడుకుకు ఆరోగ్యం బాగాలేకుంటే చూపియ్యాలని ఆరోగ్యం బాగాలేకుంటే చూపియాలని కొడుకు మొత్తం దాపెట్టిన పైసల్ని ఉత్తరం రాస్తుంది ఈయనకు చూపించకుండా కొడుకు చచ్చిపోతాడంటే మళ్ళీ ఆయన చదివి ఇంకో ఉత్తరం వేస్తాడు రిటర్న్ మన కొడుకు ఒక్కడు చచ్చిపోతే పర్వాలేదు కానమ్మా భారతదేశం బిడ్డలు బతకాలని చెప్పేసి ఆ ఉత్తరంలో రాసా పైసలు అక్కడ భారతదేశం ఆయన ఇవాళ ఉన్న రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు అంత త్యాగం చేసినందుకు ఆయన బిడ్డని చంపుకొని ఆయన కొడుకును చంపుకొని ఇలా భారతదేశం కోసం అంత కొట్లా గొప్ప వ్యక్తి ప్రపంచ దేశాలన్నీ తిరిగిన గొప్ప వ్యక్తి ఒక జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే మేడం ఊరు ఊరుకు తిరిగి అవమానాల పాలయ్యి కూడా చదువు చెప్పిన మహనీయులు అన్న గుర్తుకున్నారా ఏమిటికమ్మా ఈ వీళ్ళు ఈ వీళ్ళు ఉంటేంది లేకుంటేంది పిజ్జా బర్గర్లు కావాలి కేప్సీ ఫుడ్డులు కావాలి మినోర్వా హోటళ్ళు కావాలి ప పారాడైస్ బిర్యానీలు కావాలి ఇలా కావాల్సిందేంటి టైంపాసులు కావాలి ఎంటర్టైన్మెంట్ వీడియోలు కావాలి జబర్దస్త్ వీడియోలు కావాలి సీరియళ్ళు సాయంత్రం కావాలి ఏదమ్మా ఒక్క కథలు లే తెలంగాణలో ఏది బుర్ర కథ లే మందచ్చులు ఎటు పోయారు ఇంకా వేరే వేరే సా సాంప్రదాయాలకు సంబంధించిన కథలు ఎటువతున్నాయి ఈ ఏలైనా చూస్తురా కలర్ ప్రపంచం అయిపోయింది కలరే ప్రపంచం అయిపోయింది ఏముంటుందమ్మా ఒక బైక్ తీసుకొని పోతాడు ఇలా పిల్లలది ఎట్లుందమ్మా అమ్మ అమ్మాయి ఫోన్ చేసి రామోజీ ఫిలిం సిటీ నుంచి ఒక నలభై కిలోమీటర్లు పెట్టుకుందాం యాభై అమ్మాయి ఫోన్ చేసి ఒక చాక్లెట్ వాడు ఫ్రెండ్ని ఒక యాభై రూపాయలు అడుక్కొని ఇంకో ఫ్రెండ్ని బైక్ అడుక్కొని ఇంకో ఫ్రెండ్ని కాళ్ళు మొక్కి చెవు ఫోన్ పెట్టుకొని రామాజీ ఫిలిం సిటీ కాడ చాక్లెట్ చాక్లెట్ ఇవ్వని పోతాడమ్మా ఆ క్రమంలో చనిపోతే అమ్మాయి ఇంకొన్ని చూసుకుంటుంది వాడు పోతే వాడు ఉంటేనేమో చాక్లెట్ తీసుకొని థ్యాంక్స్ చెప్తుంది అవునా మరి నిన్ను కన్నా అమ్మ అమ్మ నాన్న ఎడికి పోవాలి ఒకటి అంశం అదే అమ్మాయి కోసం చాక్లెట్ తీసుకుపోయినావు కదా మరి మీ అమ్మ నాయన రేషన్ షాప్కి పోయి బియ్యం దిమంటది ఇస్తారా అంటే ఇక్కడ అమ్మాయికి ఇచ్చిన విలువ అమ్మకి ఇస్తలేరు కదా యువత పాడయ్యేది ఎక్కడైతురు అంటే ఇవన్నీ తీసుకుంటూ పోతుంటే ఇంకా చాలా ఉంటాయి కానీ మెయిన్గా ఏంటంటే ఇవ్వాలి నీ టైమింగ్ ఏముందో దేశానికి సమాజంకి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్సు ఛార్జీలు ఏముండే టూ థౌజండ్ నుంచి ఆనాటి నుంచి పాలకులు నుంచి చూసుకో బస్సు ఛార్జీలు ఏముండే రైల్వే ఛార్జీలు ఏముండే ఫ్లైట్ ఛార్జీలు ఏముండే ఫ్లైట్ అంటే కూడా ఎక్కడలే కానీ గరీబోలు మిడిల్ క్లాస్ లో క్లాస్ ఎక్కరు కానీ రైలు ఛార్జీలు ఏమున్నాయి ఇవాళ ఉన్న బస్సు ఛార్జీలు ఏమున్నాయి కూరగాయలు ఉప్పు కమ్ అనేక నిరంతరం వస్తువులు దాని మీద ఏముండే టూ థౌజండ్ నైన్లో ఫోర్లో ఏం రేటు ఉండే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కిలిపి ఉండే పదిహేను రూపాయలు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఉండే ఇలా నలభై రూపాయలు బియ్యం ఎందుకని కానీ ఆలోచిస్తున్నా ఏ మామా ఇంత ఆడు కదా షిప్పకాటింగ్ గుర్ట్టించుకుంటాడు నాలుగు కొమ్మలు వీడో టాటోలు గిటోలు వేసుకుంటారు వేసుకొని వాళ్ళ అమ్మాయి ఎన్నో పాపం బసన్లో పని చేసి కష్టపడితే వస్తుంది వాళ్ళ అమ్మ చదివిపించిన చదువుకన్నా విలువిస్తురా ఎన్నో కొట్లాటలలో పోతారు దెబ్బలు తింటారు పోలీస్ స్టేషన్ పోతే తీసుకురానికి అమ్మ పోయి పోలీసు వాళ్ళ కాలు మొక్కాలి మానవత్వం ఉన్న డిపార్ట్మెంట్లో ఒకసారి అమ్మనైన మాటలు ఇన్ని వదుతులుతారు ఇలా లీడర్షిప్లు ఇంకో అంశం అమ్మా వాడుకొని వదిలిపెట్టే లీడర్లు నైంటీ పర్సెంట్ ఉన్నారు పది శాతమే మంచి లీడర్లు ఉన్నారు ఏ కొట్టుపోరా నేను చూసుకుంటా అంటాడు ఆడు జైలుకి పోయినాక ఇడు ఈ దగ్గరికి రాలేదనుకో ఇడు పట్టించుకోడు అమ్మ ఎన్నో చిన్నప్పుడు కమ్మ పుస్స ఉంటా గిరే పెట్టాలి వన్ తీసుకొని రావాలి మళ్ళీ తర్వాత ఆడు వింటాడు ఈయనడు మనం ముప్పై సంవత్సరాలు వచ్చేలోపు ఇట్లా మన అమ్మనైనా కాలు మీద కాలు వేసుకొని ఛాయ గ్లాస్ పట్టుకొని నా కొడుకు సంపాదించే ఆస్తితోని నేను ఇలా హ్యాపీగా పేపర్ చదువుకుంటా ఛాయ్ తాగుతున్నా బతుకుతున్నా అన్న రోజు వాళ్ళ అమ్మ నాన్న ఒక ఇరవై సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు ఆవిష్ పెరుగు సో రోజు పంచాయతీ తెప్పి హార్ట్ అటాక్లు వస్తున్నాయి అమ్మ ఇవ్వాలి రేపు ఏముంటుంది బాధ అనిపిస్తుంటుంది ఏం లేదు భార్యని భార్య విషయంలోనే భార్య కానీ మిగిలిన విషయంలో భార్య కాదు ఎందుకంటే బానిసల్లాగా చూస్తారు ఇప్పుడు భార్యలు మంచోళ్ళు లేరు భర్తలు మంచోళ్ళు లేరు భార్యలు మంచోళ్ళు భర్తలు మంచోళ్ళు ఓకే భార్య వాళ్ళ అమ్మని కూడా మన అమ్మ లెక్క ఎందుకు చూసుకోవద్దు ఆమెకు నొప్పి వస్తే మన అమ్మ మన అమ్మకు నొప్పి వచ్చినట్టే అనుకుంటే ఆ రోజు ఇంట్లో లొల్లు ఎందుకు వస్తుంది మీ అమ్మ వస్తేనేమో కిల బియ్యం తెస్తా కిలకూర మటన్ తెస్తా మా అమ్మ వస్తేనేమో కోడి కూర తెస్తా అంటే మీ అమ్మకు మటన్కు మటన్ ఎందుకు మా అమ్మకు కోడి కూర ఎందుకు ఇట్లాంటి విభేదాలని పక్క వాడేసేయాలి ఎవరమ్మైనా మనమ్మే ఎవరు తమ్ముడైనా మనమ్మే మన తమ్ముడు ఎవరు చెల్లైనా మన చెల్లె ఎస్ ఈ అన్న ఆలోచనలు ఉన్నాయా సొంతం తోటేరాలు ఉంటుంది తోటేరాలు ఇంట్లోకి వస్తే ఎందుకు వచ్చింది ఇంట్లో ఎందుకు పెడుతున్నాం అన్నం అనే పిల్లలు ఉన్నారు అవన్నీ పెట్టుకోవద్దు ఎవరైతే ముక్కడ అన్నమే కదా లాస్ట్కి జీవితం లాగి ఫోన్ కూడా మనెమ్మడి రాదమ్మా ఓకే మధ్యలో అంతా నాటకాలు మన అన్నీ రోజు ఈ షెట్ కూడా రాదమ్మా ఎమ్మడి ఓకే మొల్లారం రాదు లాస్ట్కు ఆరు గజాల నేల కూడా అది కూడా కొనుక్కోవాలి ఆ రోజు కట్టెల మీద ఏముంటుంది ఏమిటి స్వార్థాలు వాడు నా పార్టీ అంటాడు వాడు నా పంతం అంటాడు వాడు నా కులం అంటాడు వాడు నా దెండా అంటాడు ఏం జెండాలిరా బాబు మూడు రోజుల మురపానికి నువ్వు పోయి కొట్టుకుంటా మొన్న బీజేపీ కోసం ఒక పిల్లగాడు చనిపోయాడు రాజు అనుకుంటా ఏ ఆ కుటుంబం పరిస్థితి ఏంది అలా కుటుంబం మోసపోయింది అంటలేరు బండి సంజయ్ పోయి పాడే మోసిందంటారు అంటే అలా కుటుంబానికి బండి సంజయ్ ఏమైనా పైసలు ఇస్తాడా ఇచ్చిండొచ్చమ్మా ఓ లక్ష రెండు లక్షలు నిరంతరం లైఫ్ అయితే కొడుకు అవునాడు కదా అవును కదా నేను ఒక లైన్లు చెప్తుంటా గిట్లనే అవసరం వచ్చినప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో వీరులారా వందనం ప్రొఫెసర్ పుదిరాజ్ సారు ధర్వాలయ్య ధర్వాజయ రాసిన పాటలు ధర్వంజయ అంతడుపులో నాగరాధన అంతడు చదువుకో కొడు సాగా నంపిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వరత విని గుండె వలిగిన తండ్రి వీరులారా వందనం విద్యార్థులారా వందనం పాదాభి వందనాలని చెప్పేసి వీరులారా వందనం విద్యార్థులారా వందనం అనే సాంగ్ అంటే చదువు కొమ్మని అలా నాయన పంపించిండు సారాన్ని ఇప్పి చెప్పిన సారు సావు వార్త అయిన గుండె వలిగిన తల్లి ఓకే ఇలా చనిపోయిన అమరవీరుల త్యాగాలు ఎటువతున్నాయి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిరా ఇయలేదు కదా ఓపోని డబుల్ బెడ్రూమ్లు ఏమన్నా ఇచ్చిరా ఆరు వన్ జీరో వన్ జీరో ఎయిట్ ఎక్కడన్నా జనాలకు అవపిస్తుందాము మరి ఓటేడేస్తురాళ్ళు అవినీతులకే ఇస్తున్నారు కదా చెలో ఇయ్యాలా ఒక మాట అడుగుదాం బండి సంజయ్ గారిని ఒక్కటే మాట అడుగుతా మానవత్వంతో నీది బీజేపీ కాదు నాది కాంగ్రెస్ కాదు మానవత్వంతోనే అదే ఫ్రెండ్గా అడుగుతా చేస్తావా హైదరాబాద్లో మొత్తం ఎన్ని లక్షలు ఉన్న ప్రజలల్లో పోయి మైనార్టీల బస్సులకు చార్మినార్ బార్కాస్లో పోయి పోయినావుగా అమిత్సాని తీసుకొని చార్మినార్కు పోతావా అయ్యాలా పోయి పెద్ద కూర దుకాణాలు బంద్ చేస్తావా దమ్ముందా పోనీ నువ్వు హిందూ ధర్మం చెప్తున్నావు కదా నేను కూడా హిందూ ధర్మమే నేను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే టూ థౌజండ్ ఫోర్ తర్వాత నేను ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి వెళ్ళిపోయినా నాకు నచ్చక ఆర్ఎస్ఎస్ కింద ఆయనకి బీజేపీ పార్టీలకు ఏం సంబంధం ఇది రాజకీయ పార్టీ ఇది సంస్థ బాధాకరం ఏంటంటే ఇక్కడ హిందువులను రెచ్చగొట్టాలి అక్కడ ముస్లింలను రెచ్చగొట్టాలి అక్కడ క్రిస్టియన్లను రెచ్చగొట్టాలి రెచ్చగొట్టిన ఈ మూడు కింది స్థాయి యొక్క గరీబీ ఫ్యామిలీలకేంచి మోసపోతురు చనిపోతురు జైలుకు ఒక కోటుకు తిరగాలంటే వాని వెళ్ళి వెళ్ళని కుటుంబంలో ఆత్మహత్యలు చేసుకుంటారు ఏమ్రా బాబు మీరేమైనా పోతురా అయోధ్య రామ మందిర్ విషయంలో ఎన్నో కొట్లాటలు అయినాయి అలా కుటుంబాలకు ఏమన్నా ఇచ్చారా ఏ అంబర్పేట్లో ఒక నందరాజు గౌడ్ అన్న అని ఉండే నందరాజు గౌడ్ అన్న చనిపోయింది ఇలా బీజేపీ పోయి ఏ టికెట్ ఇచ్చింది నందరాజ్ గౌడ్ అన్నకు ఏమి ఇవ్వలే కదా బీజేపీ పార్టీ కోసం హిందూ ధర్మం కోసమే చనిపోయింది కదా ఏ పైసలే ఆయనకు సారీ ఏ పదవి ఇచ్చారు అలా కుటుంబానికి ఇలా తెలంగాణ ఉద్యమం కోసం సాంబశివుడు రాములు బెల్లి లల్లి తక్కువ చనిపోయింది భువనగిరిలో ఏమి ఇచ్చిర్రు ఇలా తొలి ఉద్యమకారుల గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ ముచ్చళ్ల సత్యనారాయణకు ఏమి ఇచ్చిరు దొడ్డి కోరే తొలి అమరవీరుడు ఏమి ఇచ్చిరు శ్రీకాంతాచారి వాళ్ళ తమ్మకు అమ్మకు శంకరమ్మకు చారి ఆమెకు భువనగిరి ఇయ్యపోతు భువనగిరి శేఖర్ రెడ్డి అంటే ఆయన ఎవరు ఆలేరులు ఇవ్వపోతీవి తొలి అమరవీరుడే కదా శ్రీకాంతచారి అనుకోకుండా తెలంగాణ ఉద్యమం లేచేదా బాధ అనిపిస్తుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జనాలు అంతేమా బాధ అనిపిస్తుంటారు అప్పుడప్పుడు అంతే అదే సార్ మీరు బాధపడంలో తప్పు లేదు ఎందుకంటే ఇది మొత్తం జరిగేది మొత్తం నిజం కాబట్టి ఎందుకంటే ఒక నిజాలు జనాలకు అవసరం లేదమ్మా ప్రస్తుతానికి ఏమొస్తుంది కావాలి నిజాలు జనాలకు అవసరం లేదు జనాలకు నిజ నిజాయితీ గున్నోడు అవసరం లేదు నిజాయితీ గున్నోలు ఎవరన్నా ఉన్నారా పార్టీ బాగాలేదు పార్టీ ఎందుకు బాగాలేదు పార్టీ చేసిన సేవలు బాగున్నాయి కదా కాంగ్రెస్ పార్టీ మీరు ఓట్లేందుకే లేదు ఎస్ మేము నిలబడ్డాం నిలబడకుండా తిట్టాలా మీరు నిలవడితే ఇగో ఒకటమ్మా మీ పేరు ఏందమ్మా అమ్మ రేవతి రేవతి మీరు చదువుకున్నారు డిగ్రీ బీఎస్సి నర్సింగ్ చేసిరు రేవతి పింఛన్లు ఏపీఎనిక రేవతి మంచిది కుట్టు మిషన్లు ఇవ్వడానికి రేవతి మంచిది రోడ్లు వేపియని రేవతి మంచిది సీట్ లైట్లు వేపియనకి రేవతి మంచిది కరెంటు పోల్ వేపియనకి రేవతి మంచిది నల్లాల బిల్లు నల్లాల కనెక్షన్లు ఇప్పియనికి రేవతి మంచిది ఎలక్షన్లో నిలబడేటప్పుడు రేవతి మంచిది కాదు ఎందుకంటే ఇవన్నీ పనులు చేసింది కదా పైసలు లేవు రేవతి కాడ ఎందుకు వేయాలి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు రేవతి మంచిది ఒక్క రోజు రేవతి మంచిది కాదు ఎందుకంటే పైసలు లేవు అంటే అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవడు అన్ను ఉండని ఇరవై లంగా అయితేంది ఇల్లిగా పులిగడ్ దొంగ అయితేంది ఎవడైతేంది మాకు కావాల్సింది ఎవడు లంగా అయితే వెయ్యి రూపాయలు ఓటు కావాలంటున్నారు కదా నాన్నయాడుగిరి చాలామంది ఈడ అయ్యో బిడ్డ నువ్వు నిలవలే కాదు నువ్వు అయితే సేవ చేసినావు ఎవడో అంటే పార్టీ నిలబడ్డది నాదే కదా మరి ఎందుకో వేయలేదు ఓట్లు ఎవరు నిలబడితే నేను కాంగ్రెస్ బ్యానర్ మీదనే కదా నేను పనిచేసింది కాంగ్రెస్ పేరు చెప్పుకునే కదా కన్నా నా తల్లిదండ్రుల పేరు ఎట్లా చెప్తానో కాంగ్రెస్ పార్టీ విస్టింగ్ కార్డు అట్నే చెప్పుకుంటా ఎందుకు చెప్తలేరు బాధ అనిపిస్తుంటా జనాలు తప్పని అందరూ భయపడి చెప్పరు అయ్యో ఈ ఇంటర్వ్యూలలో చెప్తే బయట ఓట్లు ఓట్లు పడేది ఉంటే పడతాయి లేకుంటే నేను నా నిజాయితీని చంపుకొని జనాలు మంచోళ్ళు అని చెప్పను జనాలు షెడ్యూల్ అని చెప్పను ఎస్ జనాలు నిజాయితీగా వేస్టోళ్ళు లేరా ఓట్లు పది శాతం మంది జ మంచోళ్ళు ఉన్నారు జర్నలిస్టులల్లో దొంగలు లేరా మంచోళ్ళు లేరా పది శాతం మంది ఉన్నారు ఏది జర్నలిస్టులలో పది శాతమే మంచిగురు ఎందుకు ఇలా టీవీ నైన్లు కొన్ని పార్టీలు కొనేసినాయి టీ ఛానళ్ళు కొన్ని అయి కొన్ని ఈటీవీ కొన్ని పార్టీలవి సాక్షి టీవీ కొన్ని పార్టీలవి ఓకే రాజకీయ పార్టీలకు జర్నలిస్టులకు ఏం సంబంధం మీడియాకి ఏం సంబంధం ఏం చూపిస్తున్నారు రేపు నా ఎమ్మర్ రారి మైకులు పట్టుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎన్ని లంచాలు పోతున్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎన్ని లంచాలు పోతున్నాయి హాస్పిటల్ వైద్యానికి ఎన్ని లంచాలు పోతున్నాయి సూపర్ డెంట్లకు అన్ని చూపిస్తా ఏ టు జెడ్ అన్నీ చూపిస్తా అన్ని హాస్పిటల్లో అన్ని విద్యా సంస్థలల్ల రారి చూపించేది అమ్ములేనప్పుడు ఎందుకు మోసుకొని ఉండడం ఏయి కేటీఆర్ మీద ఒక పోస్టరు అది ఒక న్యూస్ వేయలేరు ఏయి అమిత్ షా సార్ మీద ఒక డెయిరీ ఎస్సరా ఎందుకంటే సార్ అని ఎందుకన్నంటే గౌరవం ఇయ్యాల ఏజ్లకు కేటీఆర్ అని ఏంటంటే ఇంచుమించు మా ఏజ్ ఉంటాడు కాబట్టి కేటీఆర్ అన్న అంటాం అన్న అనడంలో పెద్ద అన్న అంటే నాన్నతో సమానంగా అన్నని గౌరవిస్తాం ఆయన ఎట్లాంటి వాడు సో ఏరి మీరు కేసీఆర్ సార్ మీద వేస్తారా కవిత సార్ మీ అక్క మీద వేస్తారా హరీష్ అన్న మీద వేస్తారా సంతోష్ అన్న మీద రాజసేమ మీద వేస్తారా లేరు కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద వేస్తారా ఏలేరు కదా ఇప్పుడు ఎవరు దొరుకుతాడు అంటే బీసీ ఆర కృష్ణయ్య ఎస్సీ మంద కృష్ణ దొరుకుతాడు ఇప్పుడు ఎందుకంటే కింది అడుగుబడ్డ కులాలు కదా ఇలా మీద వేసినా కూడా పెద్ద పరగది కుమ్మరి సాకాలి మంగలి కమ్మరి వడ్ల ఇలా మీదే వేస్తారు గొల్ల కుర్మ ఇలా మీదే వేస్తారు ముద్రాజు గౌడ్లు గౌడ్లు ముద్రాజులు గంగపుత్రులు వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద వేస్తారు మాలల మీద మాదిగల మీద మా అన్నల మీద మా తమ్ముళ్ళ మీద వేస్తారు ఏదమ్మా ఏడాది ఏమని బీసీల ఒట్లలోకి ఎన్ని టికెట్లు ఇచ్చారమ్మా ఏ పార్టీ మా పార్టీ సరే మాట్లాడదాం పోనీ సాకలకి ఎన్ని టికెట్లు ఇచ్చారు తెలంగాణ ఉద్యమంలో యోధురాలు సో సాకలు ఎన్ని టికెట్లు ఇచ్చారు ముదురాజులకు ఎన్ని టికెట్లు ఇచ్చారు వాళ్ళ సొంతం బలం కాదు గొలువులకు ఎన్ని టికెట్లు ఇచ్చారు కుర్మలోకి ఎన్ని టికెట్లు ఇచ్చారు మాదిగోలోకి ఎన్ని టికెట్లు ఇచ్చారు మా మా ఎస్సీ సోదరులకు ఎన్ని టికెట్లు ఇచ్చారు మాల మానాడు అధ్యక్షునికి టికెటే క్యాన్సల్ చేస్తున్నారు ఏది మన అర్థంకి దయాకరుకు లాస్ట్కు ఎన్ని టికెట్లు ఏడ కష్టపడ్డాను ఇచ్చారు ఇవన్నీ బోకస మాటలమ్మ జనాలు పిచ్చోళ్ళని చేసి గెలిపి అనికే ఈ ఒక పెద్ద గొప్ప మాట ఒక ఆయన పెద్ద మనిషి చెప్తాడు నూటీకి ఎనభై ఐదు కూటీకి లేని వాళ్ళం అంటే వందకు ఎనభై ఐదు శాతం మా ఓట్లు కూటికి లేని వాళ్ళం పదిహేను శాతం ఉన్నోలే రాజాధికారం మీదికి పోతరు ఏది కూడితే రాజ్యం అన్నడే మాన్య కాంచిరాము అందుకనే ఇంతకుముందు చెప్పినట్టుగా గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం ఏడైతుందమ్మా ఎవడాడు చెప్పేటోడు ఎలా పెద్ద పీకుడు మాంతులు లెక్క కదా ఇది కరెక్ట్ కిను కేసీఆర్ సార్ కాంగ్రెస్లకు వెళ్ళిపోలేదా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లకు పోలేదా ఇవాళ ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్ శిష్యులు కదా బీజేపీ పార్టీ పుట్టే నేళ్ళైంది ఒకసారి చూడు ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్ అంటే ఇంకో అంతకంటే పదిహేను ఏళ్ళ ముందు బీజేపీ పుట్టింది అంత ముందుకు ఒకటే కాంగ్రెస్ కదా దేశంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోయినోళ్లే కదా ఇలా అంతా పోయి వాళ్ళ పోయి పార్టీలు పెట్టుకున్నది ఇలా కావరా బాబు తిన్నా నమ్ములు ఎట్లు ఉంచుతారా బాబు సరే పార్టీ అంశాలంటే తిట్టుకోరి కుటుంబ జోలికి ఎందుకు ఎందుకు రావాలరా బాబు ఇంకా అవసరమైంది ఎథిక్స్ సైడ్ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి క్లోజ్ పార్టీల పార్టీల చరిత్రనే క్లోజ్ అయిపోయింది గ్రూప్ రాజకీయాలు దాదాగిరిలు కబ్జాదారులు ఇవాళ ఉద్యమకారులకు ఏ పార్టీ టికెట్లు ఇచ్చింది చెప్పు లెక్క పెట్టుకుందాం మనం నామ నాగేశ్వర ఉద్యమకారుడా తెలంగాణ ద్రోహీగాడ కడియం శ్రీఆర్ ఏమైనా ఉద్యమకారుడా టీడీపీలోకి వెళ్ళి రాలేదా ఇవాళ ఉన్న అనేక మంత్రులు ఇవాళంతా ఇవాళ ఉన్న హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న మంత్రులు ఏమన్నా పీక్ పొడిచి పడేసిరా చచ్చిపోయారు ఉస్మాన్ యూనివర్సిటీలా కాకతీ యూనివర్సిటీలా తెలంగాణ యూనివర్సిటీలా సెంట్రల్ యూనివర్సిటీలల్లో జేఎన్టీలలో చచ్చిపోయారు యువకులు వాళ్ళ కుటుంబాలకు ఇస్తలేరు ఎందుకో వీళ్ళ కావాల్సిన అవసరాలకు వాడుకో పడేయడమే ఏ ఈ బీజేపీ మొన్ననే బండి సంజయ్ అన్నాడు కదా ఒక మాట ఇంట్లో మంచాలు ఇరిగిపోయినా ఇల్లులు కూలిపోయినా పక్కకు డ్రైనేజ్లు జామైనా గేట్లు ఇరిగిపోయినా ఏ మొత్తం ఇప్పిస్తా అన్నాడు చలిపి ఇక పోదాం దా మైక్ పట్టుకొని మీరు మేము బండి సంజయ్ అన్నింటికి పోదాం నాడు ఊరికి ఎందుకంటే ఏ పెడతాడా ఎన్ని అవసరాల కోసం మాట్లాడే మాటలమ్మ ఏముండదు కానీ అవన్నీ బూటాక మాటలు జనాలు ఇన్న రోజులు అట్నే పిచ్చోళ్ళు అవుతారు ఏముంటుందమ్మా ఇప్పుడు నేను నిజాయితీగా కష్టపడ్డా నన్ను గెలిపించిరనుకో మళ్ళీ ఇంటి ముందాడు పోయి నేనాడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా కరెంటు ప్రాబ్లమా నీళ్ళ ప్రాబ్లమా డ్రైనేజ్లో నీళ్ళు ఏమైనా కలుస్తున్నాయా వాటర్లా లేకుంటే నీకు ఏమైనా ఇల్లు ఏమైనా పక్క మరి కబ్జాలు చేస్తురా ఎక్కడైనా కల్తీగా ఇక్కడ ఏమైనా పాలు అమ్ముతుర్రా పెరుగు అమ్ముతుర్రా నూనె అమ్ముతుర్రా కరెంట్ అమ్ము కరెంట్ వైర్లు ఏమైనా కట్ అయినాయా పోల్స్కి షార్ట్ సర్క్యూట్ అవుతుందా డ్రైనేజ్లో ఏమన్నా తోవి పని అవుతలేదా ఎక్కడైనా తోవి పెట్టిన మట్టి ఎత్తుతలేరా ఎస్ నేను అట్లా పనిచేస్తాను ఎవడమ్మా వాళ్ళ దగ్గర పైసలు తీసుకునే లోపలి బాయే వాడు చేస్తాడా వాడు ఇంకా డబల్ సంపాదించుకోనికే తిరుగుతుంది అంతే కదా ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ విషయాలు కొన్ని జరుగుతుంటాయి మా అంబర్పేట విషయానికి ఏ నాన్ లోకల్ అని పక్క గల్లి ఉన్నాయి అంటాడు నీ అవ్వ నీ ఎమ్మెల్యే కూడా నాన్ లోకల్ కదా నీ ఎంపీఓ నాన్ లోకల్ కదా ఎందుకు ఇవన్నీ బాధ అనిపిస్తాయి ఏంటంటే ఇప్పుడు బీజేపీ నాన్ లోకల్ కదా కాంగ్రెస్ నాన్ లోకల్ కదా ప్రాంతీయ పార్టీలకు విషయానికి తీసుకుంటే టీడీపీ లోకలే టీఆర్ఎస్ లోకలే ఇంకో ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు లోకలే వాళ్ళకి వేయరు ఓట్లు ఇల్లు వేసేది బీసీలో ఓట్లే ఎస్సీలో ఓట్లే కానీ వేయరు ఎందుకంటే అబ్బో బీసీ చదువుతాడేమో అని బీసీకే కోపం ఎస్సీ అని ఎస్సీకే కోపం ఏడైతుందమ్మా రిజర్వేషన్లలో తప్ప ఓ సీట్లు ఎస్సీలకు ఏదైనా జనరల్ వాళ్ళు ఇస్తారా అదే మరి రెడ్లకి ఇస్తారు ఎందుకు వెలమలకు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎందుకు నాయుడులకు ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ కాబట్టి ఓకే ఇక రెడ్ అంటే ఇక్కడికి ఇక్కడనే ఉంటారు ఇక సెంట్రల్ అయితే ఉన్నదే కదా బాపనోళ్ళది గొల్ల వాళ్ళది మాదిగోళ్ళ పంచాది ఈ మూడే క్యాస్ట్లు ఉంటాయి ఓకే ఎస్సీ సోదరులు మాదిగోళ్ళు అంటే ఎస్సీ సోదరులు సోదరులకు ఎన్ని సీట్లు వచ్చినాయి కేంద్రంలో ఎన్ని సీట్లు ఎన్ని ఎన్ని కేంద్ర మంత్రులలో ఉన్నారు చూపిరి ఎందుకు మరి ఎస్సీ ఎస్టీ బీసీలు మీరే గొప్పలు అని ఎందుకు చెప్పాలి కేంద్రంలో బీసీలకు ఎన్ని సీట్లు వచ్చినాయి చూపిస్తాను అడుగురు ఓసీలకు ఎన్ని సీట్లు వచ్చినాయి కేంద్రంలో ఉన్న ఉన్న ప్రతి ఒక్క పదవిలో ఉన్న రాజ్యసభ కానించి ఎమ్మెల్సీల కానించి ఉన్నారు ఎమ్మెల్యేలు మినిస్టర్ల కానించి మొత్తం లెక్క పెడదాం నడుగురు ఓసీలు ఎన్ని ఉంటారు ఎనభై శాతం భారతదేశంలో గరీబోలు ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే పదిహేను శాతం ఉన్న వాళ్ళు అగ్ర కులాలు పాలించే కులాలు ఇవ్వాలి పార్టీలల్లో అందుకనే గుణ ఇప్పుడు ఎస్సీఎస్టీ బీసీలకు బుద్ధి లేనప్పుడు వాళ్ళ అడుగు మన బుద్ధి మన కాడ చక్కగా ఉంటే వాళ్ళని అన థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్